ఆత్మీయ యాత్రకు అనుదిన శక్తి. బ్యాక్ టు ద బైబిల్ సమర్పించు దైవారాధన అనుదిన ధ్యానములకు స్వాగతం. నవంబర్ 9, దేవుడు ఇవ్వడాన్ని ఆనందిస్తాడు. యాకోబు 1:16-18 వరకు. దేవుడు ప్రతి మంచి ఈవికి దాత అనే వాస్తవాన్ని గురించి ఎలాంటి సంశయం మిగిల్చలేదు యాకోబు. మోసపోకుడి అని యాకోబు 1:16 హెచ్చరించాడు. మోసపోకుడి అని తర్జుమా చేయబడిన గ్రీకు మాటకు అర్థం దారి తప్పు లేక దారి తొలగు అని. ఆ మాట అది వెళ్లాల్సిన మార్గం నుండి తప్పిపోయి తీవ్ర ప్రమాదంలో ఉన్న ఓడను గూర్చి చెప్పేటప్పుడు వాడేవారు. కాబట్టి యాకోబు ఏదో చిన్న తప్పు చేయడం గురించి మాట్లాడలేదు, కానీ ఓ విషయాన్ని అంచనా వేయడంలో భయంకర ఘోర ఫలితాలు కలిగించే గంభీరమైన తప్పిదాన్ని ప్రస్తావిస్తున్నాడు. గమనించండి, యాకోబు ప్రతి గొప్ప ఈవి అనలేదు, కానీ ప్రతి మంచి ఈవి అని అన్నాడు. 17వ వచనం. ఆ ఈవి పెద్దదా చిన్నదా అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ దేవుడిచ్చే ప్రతీది అది ఏదైనా మంచిదే. కొన్నిసార్లు తీవ్ర శ్రమను ఎదుర్కొంటున్న వ్యక్తి దేవుని నుండి వచ్చే ప్రతిదీ మంచిదేనా అని ప్రశ్నించవచ్చు. కానీ యాకోబు అలాంటి వ్యక్తికి ఈ విషయాన్ని అతనెప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నాడు. యాకోబు ఈవుల గురించి మాట్లాడుతున్నాడని మనసులో పెట్టుకోండి. అంటే యోగ్యత వల్ల కాక కేవలము దేవుని కృప వలన పొందే వాటిని గూర్చి. తాను మాట్లాడుతున్నది పరసంబంధమైన వరమును గురించి అని యాకోబు నొక్కి చెబుతున్నాడు. ఇక్కడ యాకోబు పరసంబంధమైన వాటిని భూసంబంధమైన వాటిని పోల్చాడు. మనం ఎంతో సులభంగా భూసంబంధ వ్యవహారాల్లో చిక్కుకుంటాం, అలాగే ఎంతో సులభంగా ఎల్లకాలము ఉండజాలని వాటి పట్ల కోరికతో దహించుకుపోతాం. మనం ఎల్లకాలం ఈ భూమి మీద జీవించము గనుక మన శ్రమలను కూడా నిత్యత్వపు వెలుగులోనే చూడాలి. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది. 2 పేతురు 1:3. దేవుడు మిమ్మును దీవించునుగాక.